अभिराम गुणाकर दास रधे जगदेक धनुर्धर अधीर मते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया चल दे अवनी तनया कमनीय करम कमनीय रचारु मुकांबुरहम अनी स्वामीवारी वैभवानी सुप्रभातनलो चेप्पुकुंटाम అది రామావతార వైశిష్యాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఈరోజు భానువాసరం. సూర్య భగవానుడు విలక్షణమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రోజు. అటువంటి సూర్యవంశంలో ఆవిర్భవించిన ఎనకుల తిలకుడు శ్రీరామచంద్రుడు. ఆయన వైభవం చాలా గొప్పది. అందున ఈరోజు విశేషంగా కన్యాశ్రవణ సంజాతం అన్నట్లుగా శ్రవణ నక్షత్రంలో స్వామివారు అవతరించినటువంటి రోజు. శ్రీవారి యొక్క అవతార వైశిష్యమైనటువంటి మాస నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు ఈ శ్రవణ నక్షత్రంలో శ్రవణానంద భరితంగా స్వామివారి వైభవాన్ని వింటూ వేద మంత్రాలను అర్చక స్వామివారు పఠించేటటువంటి మంత్రాలను వింటూ చక్కటి సంకీర్తనలు వింటూ మంగళ వాయిద్యములు వింటూ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతూ శ్రవణ భక్తిని ప్రధానంగా పెట్టుకుని భగవంతుడే సర్వస్వం అనేటటువంటి భావనతో కర్మలు మోర్చి నమస్కరిస్తూ ఆధ్యాత్మిక భావన పెంపొందించుకుంటూ ఈరోజు జరిగేటటువంటి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, అందరూ కూడా భక్తితో వీక్షించి శ్రీవారి కటాక్షానికి పాత్రులవ్వారనేటటువంటి భావనతో నేటి కళ్యాణోత్సవం ఈ విధంగా మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. మంగళ వాయిద్యములతో అర్చక స్వామివారి వైఘాన సాగమోక్తంగా పఠించే మంత్రాలతో, ఎందుకంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం దైవతం అన్నారు. అమ్మవారులు దివ్యమంగళ విగ్రహ స్వరూపంతో దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అమ్మవారిని దర్శిస్తూ స్వామివారిని దర్శిస్తూ అమ్మవారి స్వామివారి కటాక్షానికి పాత్రలవుతూ ఒక్కసారి గోవింద అని పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద धर्माणि धारयन् विष्णोत्कर्माणि वस्तते यदारदानि मद्भदे इन्द्रस्य जोत्सक तद् विष्णोर्यत् परमं पदकं तदा पश्यन्ति सूरयः ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచలైశ్వర్యమస్తు అప్రహతమస్తు శుభోస్తు శుభపక్షోస్తు అవిఘ్నమస్తు పుణ్యాహమేవ కృతే వైవాహికోచ్వాంగ్వాంగ్మిదస్తు ప్రవంతాభ్రవంతు స్వస్తిర కోశావిశ్వవేదాః ప్రతినష్టార్మై చ నేమితదాతు వైవాహికోచ్వాంగ్వాంగ్మిదస్తు ప్రవంతాభ్రవంతు రుద్రాస్మహమ్యే మిత్రం దయమితదేన్నో అస్తు అనురాధాన విషా వర్ధయంతః శతం జీవేమిదస్తవీరాః నమో నమో భోజజాయమానం నాంకే దుషసా మేతగ్రే భాగం దేవేభ్యో విదధాః ज्ञान चंद्रमा सरस्वती गमायु विद्युन नाम विमंत अभ्रवंत हृदय है समृद्धि है सर्व समृद्धि है आप अहिंसा में योग वातान उद्घेदन वही ऋणा युद्ध योजना मोर सत्य बाधितन हृदय रव मात्र तस्मातरं गमा मवो ये शक्ति आयुर्वदा आ भोजने दाजन बहुमान पवित्रेण वैचर्षण हे गोदा सापुनात्मा पुनंत मादे वजना पुनंत मनमोदय पुनंत विश्वाय वह जात वेद पवित्र पद पवित्रेण पुनाहिम शुक्रेण व्याद्यत अग्ने कृत भागद गमृण हे देव द्रमचषे अग्ने मंदर ब्रह्मदेन पुनिमहे बाभ्याम देव सवित पवित्रेण जवेन च इदम ब्रह्म पुनिमहे वैश्वदेवे पुन दे देव जागाद यसे भक्तस्तनो भावित पुष्टा तया मदंत सतमा देजो वयगस्याम विदयोरेण वैश्वानस विभिर्मापनाद
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిత్య కళ్యాణోత్సవం పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రములో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనాది కార్యక్రమాలతో ప్రారంభించారు అర్చక స్వామివారు. స్వామివారి యొక్క సర్వసేనా నాయకుడుగా ఈ విశ్వక్సేనుల వారిని పేర్కొంటారు. 32,000 సంకీర్తనలు రచించి స్వామి చరణారవిందముల చెంత సమర్పించిన అన్నమాచార్యుల వారు ఈ విశ్వక్సేనుని గురించి ప్రస్తావన చేస్తూ అదివచ్చ అచ్యుత సేనాపతి అన్నాడు. చక్కటి సంబోధన గావించాడు అచ్యుత సేనాపతి అన్నాడు. ఎందుకంటే అచ్యుత అనంత గోవింద అనేటటువంటి భగవంతుడి యొక్క దివ్యనామాలు చాలా గొప్పవి. ఎల్లప్పుడూ సర్వత్వము నిండి ఉండేవాడు ఆయన, సర్వాంతర్యామి. అటువంటి మహానుభావుడికి సేనానాయకుడు అంటే చాలా గొప్ప వైశిష్యం కలిగిన వాడు. రథకథ త్వరగ పదాధియుతములను సమర్థవంతమైనటువంటి విధానంలో నడపగలిగినటువంటి ధీశాలి, ఆలోచనాపరుడై ఉండాలి. ఎందుకంటే స్వామివారు సమస్తమైనటువంటి జగత్తును కాపాడగలిగినటువంటి వాడు, స్థితికారకుడైనటువంటి వాడు. తర్వాత పుణ్యాహవచన కైంకర్యం నిర్వర్తించారు. దాని తర్వాత అంకురార్పణ కైంకర్యం జరుగుతున్నది. దీనికే వైఘాన సాగమంలో సద్యో అంకురార్పణ అని పేరు. ఇక్కడ వినియోగించే ద్రవ్యాలన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారం నిర్దేశించబడతాయి. నవధాన్యములు కావచ్చు, తులసి కావచ్చు, ఇతరమైనటువంటి కావచ్చు, గుడము అంటే బెల్లము కావచ్చు, వీటన్నిటిని వినియోగించి దేవతలను దిక్పాలకులను ఆహ్వానించడం ఇక్కడ ప్రధానమైనటువంటిది. పిలిచిన పలికే దైవము అందరినీ పిలుస్తూ ఉంటాడు. మనం పిలిస్తే ఆయన పలకడం కాదు, ఆయన కూడా కొందరిని పిలుస్తాడు. అలా పిలవగా వచ్చేటటువంటి వాళ్ళే దేవతలు. దేవదేవుని కళ్యాణానికి బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దిక్పాలకులు అందరూ కూడా ఈ అంకురార్పణలో ఆహ్వానించబడతారు. ఆడరో పాడరో అచ్చరో జనులు అన్నాడు అన్నమాచార్యుల వారు. ప్రతిదానిలో కూడా కైంకర్యంలో ఒక అన్నమయ సంకీర్తన పొందుపరచబడి ఉంటుంది. ఇది గొప్ప విషయం. దేవతలంతా ఆనందపడతారు. ఎందుకంటే పిలిస్తే ఆనందం, పిలవకపోతే అయ్యో మమ్మల్ని పిలవలేదే అనేటటువంటి బాధ. కాబట్టి పిలవగానే వచ్చేద్దామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.
అట్లా అందరినీ ఈ అంకురార్పణ రూపంలో దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వారందరికీ కూడా అగ్ని ప్రతిష్టాపన సమయంలో అగ్ని ద్వారా హవిస్సులను అందజేస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వైకుంఠానదిలి కలియుగ వైకుంఠానికి వస్తే అక్కడ దేవతలు ఎందుకు ఉంటారు? అందరూ కూడా ఆయనతో పాటే వచ్చేస్తారు. దీని తర్వాత ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతూ ఉంటారు అర్చక స్వామి వారు. రక్షకుడు భగవంతుడు, రక్షక అని పిలిస్తే రక్షిస్తాడు. అటువంటి స్వామివారి వైభవం ఇక్కడ రక్షాబంధన కార్యక్రమంలో అర్చక స్వామివారు పఠించే మంత్రాలను విన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. భక్తిగా మంత్రాలను విందాం. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి గోవింద అందాం. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. సకల శుభదాయకం శ్రీవారి కళ్యాణోత్సవ వీక్షణం. గోవిందనామం పరమానంద భరితం ఆనందదాయకం. ఆనంద నిలయవాస గోవింద గోవింద. నేటి కళ్యాణోత్సవ వీక్షణ భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. భగవంతుడు చూచే భాగ్యాన్ని ఇచ్చాడు. కనులకు భాగ్యమవును, నేత్రములు చేసుకున్న పుణ్యం ఇటువంటివి చూడటం. అందుచేత రక్షాబంధన సమయంలో స్వామివారికి చేసుకునే విజ్ఞాపన ఆయన వింటాడు. అమ్మవారులు ఆయన వినేటట్టుగా విజ్ఞాపన చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం స్వామిని వేడుకునే సందర్భం. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు అన్నాడు అన్నమాచార్యుల వారు. ఎవరు ఏది కోరుకుంటే అది ఇవ్వగలుగుతాడు. ఆయన ఇవ్వటానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధమై ఉంటాడు. కానీ మనం అడిగేటప్పుడు ఆలోచించుకోవాలి. మన కోసం కాకుండా 10 మంది కోసంగా అడిగితే స్వామి తప్పక మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. 10 మందిలో మనము ఉంటాం. అదే అడిగింది గోదాదేవి కూడా. కూడు ఇడుంద కుడిందేలో రెంబావాయ అని కూడారై విల్లింసీర్ గోవింద అన్నది. అందుచేత 10 మంది మంచిని మనం కోరాలి. అలా కోరినప్పుడు భగవంతుడు కూడా గుర్తిస్తాడు. ఇతడు పరుల కొరకు పాటుపడతాడు కాబట్టి ఇతనికి మనం ఏమైనా చెయ్యాలి కదా అనుకుంటాడు. ధర్మరాజు విషయంలో అదే చేశాడు స్వామివారు. ధర్మరాజు ఎంతటి శాంత స్వభావుడో కాబట్టి ఆ పద్మాంధవాన్ని ఎప్పుడు పిలిచినా ప్రత్యక్షమయ్యాడు. మరి భీష్మాచార్యుల విషయంలో అదే చేశాడు. భీష్మాచార్యుల వారు భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు వివాహం చేసుకోనని. మరి ఆయన్ని శంతన కుమారుడు ఆయన్ని కాపాడాడు. విదురుడు తాను భగవంతుడే సరస్వమును భావించినటువంటి వాడు. అక్రూరుడు నిరంతరము కూడా ఆ భగవంతుడి నామస్మరణ చేసినటువంటి వాడు. కుబ్జ తాను అంధవికారంగా ఉన్నా కూడా స్వామి యొక్క వైభవాన్ని స్తుతించుకుంటూ ఆ మధురా నగరంలో తిరుగుతూ ఉండేది. అర్జునుడు నీవు నాకు సారథమైతే చాలు మహానుభావ అని చేతులు జోడించి నమస్కరించాడు. కుచేలుడు స్నేహితుడయ్యుండి కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని ఆదుకునేందుకు ప్రయత్నం చేశాడు స్వామి. అందుకనే స్వామి
हरयन शंतनु पुत्रुपै विदुरुपै अक्रूरुपै कुब्जपै नरुपै कुचेलुपैन बरगुनी कृपारसंभुमापैन कोंतरानिम्मु नी पादाब्जंबुल नम्मिनामु जगदीशा जगदीशा जगदधीशा ओ वेंकटेशा अनी భక్తులంతా కూడా వేడుకుంటే సందర్భంలో స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తిస్తున్నారు అర్చక స్వామివారు. ఇది వీక్షించే భాగ్యం మన కలగటం ఇది భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహంగా మనం భావించుకోవచ్చు. రక్షిస్తాను అని చెప్పాడు రామావతారంలో. కృష్ణావతారంలో మరొకసారి గుర్తు చేశాడు ఈ కలియుగంలో కలవ వెంకట నాయక అని అందరినీ రక్షిస్తున్నాడు ఆయన. తర్వాత అమ్మవార్లు కూడా భక్తరక్షణ దీక్షలో స్వామివారిని వెన్నంటి ఉంటూ నిత్య అనపాయనులుగా విరాజిల్లుతారు. అంటే ఒక కుటుంబంలో సంతానంతో కలిసి కుటుంబం ఉన్నప్పుడు తండ్రి దగ్గర చనువు ఉండదు, పిల్లలకు అడగలేరు. ఏ సందర్భంలోనే తండ్రి కోపం రావచ్చు. తల్లి మాత్రం తాను కోపగించుకోకుండా పిల్లలను అనునయిస్తూ తమ సంతానమునకు అవసరమైంది ఏదో భర్తకు చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది ఇల్లాలు. మరి ఈ విశ్వమనే కుటుంబంలో సిరి జనయిత్రి మాకు మరి శ్రీహరియే జనకుండు సిరి జనయిత్రి మాకు మరి శ్రీహరియే జనకుండు తల్లి తండ్రి వీరే సర్వదా హరిపదదాసులే తగిన ఆప్తులు. నిజమైనటువంటి బంధువులు ఎవరండి? మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ధనాన్ని చూచి వచ్చేవారు కాదు నిజమైన బంధువులు. ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి విధానంలో మనని ఆశ్రయించినటువంటి వాళ్ళు నిజమైన బంధువులు అంటాడు. సర్వదా హరిపదదాసులే తగిన ఆప్తులు. మరి మనకి నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి కలుగుతుంది? చక్రియ సద్గురుండు కృష్ణం వందే జగద్గురు భగవంతుడే సర్వస్వం. అటువంటి మహానుభావుడి యొక్క నామస్మరణ చేయటమే మన జీవన గమనానికి ప్రధానమైనటువంటి మార్గము, అదే విధానము, అదే ప్రధానము, అదే విధానము అనే భావనతో ఎవరు వేడుకుంటారో వారందరినీ కూడా ఈ రక్షాబంధన సమయంలో స్వామి అనుగ్రహిస్తాడు అని ఈ స్థల పురాణం చెబుతూ ఉన్నది. ఆయన వచ్చిందే భక్తుల్ని రక్షించడం కోసం. మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి అని కేశవ నారాయణ మాధవ గోవింద అని పిలిస్తే ఆయన ఆనందపడతాడు. అర్చక స్వామివారు కూడా కంకణధారను అనుగ్రహించారు. భగవంతునికి భక్తునికి మధ్య వీరు అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అంకురార్పణలో దేవతలను పిలిచారు. ఇక్కడ అగ్ని ద్వారా హవిస్సులను సమర్పిస్తారు. ఈ మంత్రాలు విందాం, తర్వాత తెరపట్టేటప్పుడు చక్కటి సంకీర్తన విద్దాం. వెంకటేశ్వర అనుగ్రహంగా భావిస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద ఏ
పితామహమావాయమే హిరణ్యగర్భమావాయమే పితామహమావాయమే బ్రహ్మణే నమః పితామహాం విష్ణుమావాహయామే మహావిష్ణుమావాహయామే వ్యాపి నారాయణమావాహయామే బ్రహ్మం ప్రోచిష్యామే ప్రోచయజ్ఞవృద్ధం దేవదావద్యద్వన్నాగస్తు లోకస్థ ప్రేమం యజ్ఞమే గర్మానుగ్రహే ప్రజాపదమావాహ్యామే అగ్నిమావాహ్యామే సోమమావాహ్యామే అగ్ని సోమావాహ్యామే వసునావాహ్యామే మరుదనావాహ్యామే రుద్రనావాహ్యామే ఔపవస్యాం ఓం మహావిష్ణుమావాహ్యామే బృహస్పతిమావాహ్యామే మిత్రమావాహ్యామే వరుణమావాహ్యామే ఆదిత్యానావాహ్యామే అశ్వినిమావాహ్యామే కుషాణమావాహ్యామే కక్షమావాహ్యామే కక్షదేవత సోమమావాహ్యామే ఔపాదనగ్నిమావాహ్యామే యజ్ఞదేవానావాహ్యామే సర్వదేవానావాహ్యామే ఆజ్యభాగే ప్రజాపతి అజిష్టనుపామే అగ్నిజిష్టనుపామే వసభ్యాజిష్టనుపామే వరద్యోజిష్టనుపామే రుద్రేజ్యోజిష్టనుపామే అపభస్యం ఓం మహావిష్ణవే జిష్టనుపామే బృహస్పతి అజిష్టనుపామే ఆదిత్యేభ్యజిష్టనుపామే హస్తనేభ్యజిష్టనుపామే పూష్ణజిష్టనుపామే కక్షాజిష్టనుపామే కక్షదృసోమాజిష్టనుపామే యజ్ఞదేవృష్ణాందేవే జ్యోతిష్టనుపామే సర్వదేవే జ్యోతిష్టనుపామే తృప్తశ్రియామే చరమదశ్రియామే అక్షత శరిత్యే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః యాదవేదే నమః వైశ్వనరాయ నమః వితర్కణే నమః అగ్నిపురుషాయ నమః హరిదే నమః శ్రీనివాసస్వామిన వైవాహికోచువాంగనాగారం జనకసరలోప ప్రాయశ్చిత్తార్థం అతో దేవాద వైశ్వమం మోక్షే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతో దప్రతమ అతో దేవ అమంతు నోయత అవిష్టార్వచ క్రమే పుతజాత ప్రదామ విశ్వాహ ఇర విశ్వచక్రమేత్రే దానిదే పదం సమూఢవస్తవాగం శ్రేయస్వాహ శ్రేణ పదాచక్రమే విష్ణుర్ గోపారాధ్య తతో ధర్మాణి దారియన్ స్వాహ విష్ణోత్కర్మాణి వస్తత హితో రథాని పద్మసే ఇంద్రస్య జుస్సక అస్వాహ తద్విష్ణోత్పరమం పరగం సదా
पस्तंद जोरय द्विवचक्षुधातस्वा तद्विप्रापन्नभोजाग्रवां विस्तन्दते विष्णोज्जित् परमदग्गस्वाः ॐ भूस्वाः ॐ भुवस्वाः ॐ सुभस्वाः ॐ भूद्भुवस्वाः हृदयेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः ज्योतिः दप्रासावे अग्निप्रेष्ठां नामोऽस्तु महोत्तमः। చితి నీవున్న చోటికి తోడిదేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి లలితాంగి జవరాలు లావణ్యవతీకి కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతీకి కలువ కంటి మంచి కంబు కంటి జలజవదన జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరు బోడి సక్కదన మీటిదయ్యా జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరు బోడి సక్కదన మీటిదయ్యా హరి వచ్చితి నీవున్న చోటికి తోడిదేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా కలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినికే కలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినికే పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్టి కలిత కుందరద చక్కదన మీటిదయ్యా పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్టి కలిత కుందరద చక్కదన మీటిదయ్యా హరి వచ్చితి నీవున్న చోటికి తోడిదేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా ములదిది శ్రీకార కర్ణములది మాయమ్మ అలమేలు మంగమ్మ చెక్కు
भूमंडले अखंडात्मके जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे दंडकारण्ये प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायां श्री वेंकटाचल दिग्भागे कृष्णा कावेर्योर मध्य प्रदेश आदिवराह क्षेत्र वेंकटाचले दश पूर्वेशा ध्वजा परेशा तद्भुंस्याणां पितॄणां नरकारे उच्चेत्या मोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेशु सालोक्य सारूप्य सामिप्य सायुज्य पद हितचित्रविद मोक्षफल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं आधार शक्ति गौरमूर्तिः ब्रह्मणे चित्रकाश्यपावृतिः कोटि चातुर्लक्ष्य प्रमाणागे दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्नसोक्त प्रकारेण हे मातृ कन्यादानास्तु बला प्राप्यत कन्यादानं कारिष्ये निरारमण गोविंदा गोविंदा अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्र ग्रहस्य अर्घनंद कौमोदकी पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमद वैकुंठ नायकस्य श्रीमद वैगान सागमुक्त प्रकारेण अंगिर सभा रस्पज भाद्वाज त्रयारुषय प्रवरान्वित भाद्वाज गोत्रोद्भवस्य जगत कारण भूतस्य मूल प्रकृत भूत विधानेन प्रवर्धमानस्य संघर्षण अवतारस्य विष्णो परब्रह्मणो नप्त्रे अंगिरसपादहस्पत्यपाद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधवेद्य प्रवर्धमानस्य संघर्षणावतारस्य गुणत्रयकर्मणो विधिवशात्तुत्पस्थकलगातमानसुकीयमानस्य हे महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय अंगिरसपादहस्पत्यपाद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतानुकृतमण्डलभक्तजन्मसपदाजित पादारविन्दस्य मत्स्यावतार वासुदेवस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय अंगिरसपादहस्पत्यपाद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकैवर्य दिव्यावरण शोभिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निज अवताराय स्वर्ण गरुडवाहनारूढाय अचिंत्यात् प्रतिवन लावण तेजो रत्नाकराय सकल वेदासागाध्यायिनो अखिल लोक पवित्र भद्राय श्रवण नक्षत्रे मकर दासो जाताय श्रेष्ठी निवास पर ब्रह्म श्रीनिवास श्री वेंकटेश गोविंदा गोविंदा भार्गवत चानुआप्नान अहर्भवेदल पंचारुषे प्रवरान्वित भार्गवत गोत्रोद्भवें सर्वालंकारवतें सुरांगना संसेवित पादारविंदा हे महाविष्णो वक्षस्थल निवासने आनंदकलात्मिकां मूल प्रकृतिभूतां उत्तर फल्गुने नक्षत्रे कन्या राशो जातायां इमां श्रीदेवी नाम्ने कन्या ऋणे महे ऋणे द्वं दास्यामि रमा रमण गोविंदा गोविंदा साध्याने काश्यपावसारण धृत्रिया ऋषि प्रवरान्वित काश्यपसगोत्रोद्भवें सर्वालंकारवतीं सुरांगना संसेवित पादारविंदां हे महाविष्णोः अत्यंत मनोहरीं अदौ श्यामलांगीं रेवती नक्षत्रे मीनराशो जाताय मां भूदेवी नाम्ने कन्या ऋणे महे ऋणे द्वं दास्यामि धनारमण गोविंदा गोविंदा आनंद निलयवास गोविंदा गोविंदा जगदानंद कारक अन्नाडु स्वामी
శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం జగత్తుకు ఆనందమే. అవాంగ్మానస గోచరుడైనటువంటి స్వామివారు ఆనంద నిలయవాసుడే. రమారమణుడైనా ధరారమణుడైనా ఆయన వెంకటరమణుడే. రమారమణుడైనా ధరారమణుడైనా వెంకటరమణుడే మహానుభావుడు. ఇందాక వీడు అర్చక స్వామి వారు పఠించారు శ్రవణ నక్షత్రం మకర రాశవ జాతాయ అని. ఈరోజు శ్రవణ నక్షత్రం, స్వామివారి అవతార వైశిష్యం. ఈరోజు వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తాం చాలా విశేషమని ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. వారి కోసం స్వామివారు అలా ఒక్కసారి దివ్యాలంకార భూషితుడై పట్టు వస్త్రాన్ని చక్కగా అలంకరించుకుని ఆనాడు త్రేతాయుగంలో మామగారైనటువంటి జనక మహారాజు ఇచ్చినటువంటి మధుపర్కమ, ద్వాపరయుగములో రుక్మిణీదేవిని చేపట్టినప్పుడు భీష్మక మహారాజు ఇచ్చినటువంటి పట్టు వస్త్రమ, మరి ఇందాక మనం కళ్యాణోత్సవం మధ్యలో చూచాం ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవిని కన్యాదానం చేస్తున్నటువంటి, శ్రీనివాసునికి కన్యాదానం చేస్తున్నటువంటి ఒక చక్కటి దృశ్యాన్ని. బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు అందరూ అక్కడ కనపడ్డారు. మరి అటువంటి ఆకాశరాజు సమర్పించిన పట్టు వస్త్రమ, ఆ పట్టు వస్త్రాన్ని చక్కగా అలంకరించిన అదిగో స్వామివారు మన ముందుకి, మన చెంతకు, మన ఇంటికి, మన దగ్గరకుగా వస్తూ ఉన్నారు. ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి రెండు చేతులు జోడించి ఆయన పాదాలను దర్శిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుందాం. ఇటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. రక్షాబంధనం దగ్గర కృష్ణావతార వైశిష్యాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. ఈరోజు భానువాసరం కాబట్టి రామావతారాన్ని కూడా ఒక్కసారి, ఎనకొల తెలుకుడైనటువంటి శ్రీరామచంద్రుడిని కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాముడైనా కృష్ణుడైనా వెంకట రాఘవుడే, వెంకట కృష్ణుడే. ఈయన పూర్వపు అవతారాలు అవన్నీ చెబుతారు మనకి. ఆళ్వారాదులు ఎంతో భక్తితో స్వామిని వేడుకున్నారు. ఈ మాంగళ్య పూజను వీక్షిస్తూ ఒక చిన్న విషయాన్ని మనం మనవి చేసుకుందాం ప్రస్తావన పూర్వకంగా. రామావతారంలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం, అదేవిధంగా వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క వైభవం ఈ విధంగా అంటున్నారు. ద్రవిడంలో ఉన్నప్పటికీ సందర్భోచితంగా మనం అనుసంధానం చేసుకుందాం. వారంటారు, చెన్నదు ఇలంగై మేల్ సెవ్వేదన్ సీట్రత్తాల్, కొందదు ఇరావణనై కూరంగాల్, నింద్రదు వేయోంగోతన్ సారల్ వేంగడమే, విన్నవర్తం వాయోంగుతల్ పొగజాన్ వందు. దీన్ని మనకు అనువాదం చేసుకున్నప్పుడు సకల దేవతల చేతను, పరమపదంలోని నిత్యసూర్యుల చేతను స్తుతించి ప్రస్తుతించబడేటటువంటి సమస్త కళ్యాణ గుణాత్మకుడైనటువంటి పరంధాముడైనటువంటి భగవంతుడు ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడిగా అవతరించి ధర్మస్వరూపుడైనటువంటి రామో విగ్రహాన్ ధర్మ అని స్తుతించబడినటువంటి శ్రీరామచంద్రుడిగా అవతరించి లంకానగరానికి వెళ్ళి తన కోపాగ్నుల చేత రావణాసురుణ్ణి భస్మీపటలం కావించి ధర్మాన్ని కాపాడినటువంటి ధర్మవత్సలుడు, ధర్మతత్పరుడు, సౌశీల్య సౌలభ్య సౌభాగ్య సౌందర్య సద్గుణాలంకృతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆనాడు ధర్మాన్ని కాపాడాడు. అలాగే ఈనాడు పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రములో గోవిందాని పిలుస్తూ ఎదురు చూస్తున్నటువంటి భక్తుల కోసం స్వామివారు ఈ తిరుమల క్షేత్రంలో వేంచేసి మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. అటువంటి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం ఆనందదాయకము అని ఆళ్వారాదులు చక్కగా అనుసంధానం చేస్తూ ఉన్నారు. మరి రామావతారంలో విశేషంగా, మరి ఇందాక త్యాగరాజస్వామి వారు ఒక మాట చెప్పారు, జగదానందకారక అని. జగదానందకారక జానకీ మనోనాయక అనేటటువంటి భావనతో ఈ విశేషమైనటువంటి మాంగళ్య పూజను వీక్షిద్దాం. మాంగళ్య దర్శనం మహద్భాగ్యం. లక్ష్మీరమణ గోవింద గోవింద. మ
मांगल्यम तंतुराधेन लोकरक्षण हेदमे कंठे बध्नामि सुमहे सादे वज्रदां तदम मांगल्यम तंतुराधेन लोकरक्षण हेदमे कंठे बध्नामि सुमहे सादे वज्रदां तदम मांगल्यम तंतुराधेन लोकरक्षण हेदमे कंठे बध्नामि सुमहे सादे वज्रदां तदम मांगल्यम तंतुराधेना जीवरक्षण हेतवे कंठे बध्नामि सुमहे सादे वज्रदां तदम मांगल्यम तंतुराधेना जीवरक्षण हेतवे कंठे बध्नामि सुमहे सादे वज्रदां तदम मांगल्यम तंतुराधेना जीवरक्षण हेतवे कंठे बध्नामि सुमहे सादे वज्रदां तदम तद मांगल्यधारण मुहूर्तस्त मुहूर्त महांको निगृह्णन्तु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु। जातवेदेश्वाह पावक ऐश्वाह हुतासन ऐश्वाह यमा ऐश्वाह धर्मराज ऐश्वाह कालबाज ऐश्वाह मध्यस्थ ऐश्वाह दंडधर ऐश्वाह वेदेश्वाह नीला ऐश्वाह आरंभापति ऐश्वाह लांबर ऐश्वाह वरुण ऐश्वाह सहोस ऐश्वाह रक्तांबर ऐश्वाह याचस्पति ऐश्वाह प्रचेतेश्वाह वायुवेश्वाह अव्यवाहन ऐश्वाह समीरण ऐश्वाह गुह्य ऐश्वाह यामन ऐश्वाह कुबेर ऐश्वाह धन्य ऐश्वाह पौलस ऐश्वाह इक्षराज ऐश्वाह ईशान ऐश्वाह ईश्वर ऐश्वाह उमापति ऐश्वाह पशुपति ऐश्वाह ओम भूस्वाह ओम भूस्वाह ओम स्वस्वाह ओम भूर्भुव स्वस्वाह हृदय नुस्ता हनुमदय नुस्ता सरस्वते नुस्ता देवस भ्रजा दे नारायण नृपते पुरुषोत्तम सर्वाश्रम वैवाहिक राजहोम मोक्षे हरिदेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवस धप्रस्वा इमाम राजानामिच्यभिघार्य इमाम राजानाम वपामि समृद्ध्य करणान् मम तोभ्यम् ज्ञातयो मम स्वाहा
भवामि साम्रज्य चरणान् मम तुभ्यं वन्दनानां तदग्निरनुमन्यतां ययं नार्यो वज्रौ राजानः स्ववन्दे दीर्घायुरस्तु पतिर्हेदन्तां ज्ञातयो मम स्वाहा इमां राजानावभामि साम्रज्य चरणान् मम तुभ्यं कल्लानां तदग्निरनुमन्यतां ययं नार्यो वज्रौ राजानः ववन्दे दीर्घायुरस्तु पतिर्हेदन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ भुवस्वाहा ॐ भुवस्वाहा प्रजापति स्वाहा इंद्राय स्वाहा विश्वज्योदेव विश्वाहा सर्वत्रैवानादिष्टं तत्रैवानादिष्टं देवतामश्वेश्वाहा वास्तुपते नमो वास्तुपति स्वाहा निर्मात्मानामिन्द्रदग्नितत्पुनराजातवेदो विचक्षणेस्वाहा पुनरग्निचक्षुर्दात्मनरेन्द्रोबृहस्पतिः पुनर्वेयस्वानन्दक्षुभिस्वाहा इष्टज्ञस्वाहा वशडनिभेस्वाहा भेषमिष्टेस्वाहा निष्कृत्यैस्वाहा दौरार्घ्यैस्वाहा देवीभ्यस्वाहा तनुभ्यस्वाहा वृद्धिस्वाहा समृद्धिस्वाहा सर्वसमृद्धेस्वः आस्त्रामित्यास्त्रावद समिद से तेजो से तेजमय देश्वाह सूर्य सदी में है चक्षुर में पाहिस्वाह सोम सदी में है चित्तम में पाहिस्वाह यम सदी में है मुत्र में पाहिस्वाह वायुर्दे में है प्राणम में पाहिस्वाह ब्रह्मणे दे में है बुधिर में पाहिस्वाह सप्तते अग्ने सप्तश सप्तदाम अप्रियाणि सप्तहोत्रादात वाय जंत सप्तयो निर्वात प्रणस्वग्रुते स्वाहा ऋतुदानविदान हृदयन पूर्णमाय मनसा प्रजापतये स्वाहा अग्निभुक्त गस्वाहा वेदभुक्त गस्वाहा इंद्राय जो स्वाहा पूर्णादम पूर्णादि दस मुहूर्त अहंकान गृहंतो मुहूर्त अग्निस्तुपद वेदस्तुपद ज्योस्तुपद पृथ्वीस्तुपद ब्रह्मज्ञातृक्यन्दान हृदयन मन्यस्वाह हनुमतेन मन्यस्वाह स्वस्तेन मन्यस्वाह देवसो दप्रासा वे पवित्रं पवित्रं मे भूयात्मा दक्षिणाया उत्तर सधनमसी
अमृतयो पृषतयस्तदिवं गच्छतनन सृष्टिमेरिये स्वाहा सोद्यन्तां देवासदनगं सोद्यन्तां देवासदनम् बोधेस्मादेर्लभतेर्नित्य त्रयायुजं तन्मे अस्तु त्रयायुजं नमः आपोहिष्टामयो भुवस्तान उद्घेतदातन महिरणाय चक्षुषे यो वस्तुमतमो रसस्तस्य बाधयतेन उचतेर्व मातरः तस्मादङ्गमामावो यस्य क्षयाय जिन्वदाम् आपो जनयता जनः ॐ च मे यज्ञो पतते नारायणायेति समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मादुद्वासयामि सोममुद्वासयामि अग्निमुद्वासयामि आकाशमभगस्य यज्ञेश्वरायामि श्रीवारी नित्यकल्याणोत्सवంలో హోమకైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ బ్రహ్మాది దేవతలను ఇంద్రాద్యుక్పాలకులను వారి వారి స్వస్థలములకు వేయించేసి కార్యనిర్వహణ బాధ్యతను సవిస్తరముగా నిర్వర్తించవలసినదిగా ఈ హోమ కైంకర్యం ద్వారా అర్చక స్వామివారు విజ్ఞాపన చేయటం ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. యజ్ఞరక్షకుడు భగవంతుడు. యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అన్నారు. అటువంటి భగవంతుణ్ణి మనము ఈ సందర్భంలో ఆయనకు విజ్ఞాపన చేసుకోవడం కూడా చెప్పుకోదగిన విషయం. తరువాత ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు శ్రీరామదాసు. భగవంతుడి వైభవాన్ని చెబుతూ మ్రొక్కిన నీకు మ్రొక్కవలే మ్రొక్కిన నీకు మ్రొక్కవలే మోక్షము నిచ్చిన నీవయీవలెంతక్కిన మాటలేమిటికీ చక్కగా చెప్పాడు. నమస్కారం చేస్తే నీకే, ఏదైనా మాకు అనుగ్రహించినా నీవే అనే భావనతో ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకుంటే భగవంతుడు ఎప్పుడూ మన చెంతనే ఉంటాడు. భగవంతుడి యందు భక్తి ప్రధానంగా ఉన్నప్పుడు భగవంతుడే సర్వస్వము అవుతాడు. అలా గోదాదేవి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది కలలో దర్శించిన స్వామిని ఇలలో పొందడం అంటే విశేషం. స్వప్న వృత్తాంతం వారణ మాయరం ఇది వీక్షించే భాగ్యం మనకు కలిగింది. సంప్రదాయబద్ధమైనటువంటి కైంకర్యం. 1000 అనుగులతో మంగళవాయిద్యములతో స్వామివారు తరలివచ్చి వివాహమాడినట్లుగా గోదాదేవి కలగని కలగంటి కలగంటిని ఇప్పుడు ఒక కలగంటినో చెలియలార 1000 ఏనుగులతోడ మంగళవాయిద్యములతోడ స్వామి తరలివచ్చి నన్ను వివాహమాడినట్లు స్వప్నంబున కాంచింది. కలని ఇలలో నిజం చేసుకోవటమే కాకుండా ఈమె ధరించినటువంటి పుష్పమాలను స్వామివారికి సమర్పిస్తుంది. అందుకనే ఆమెకు సూడికూడు తనాచ్యారు అనే పేరు. తర్వాత పుష్పమాల పరివర్తనలో స్వామివారు అమ్మవార్లకు అలంకరింపజేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం ఏంటంటే గృహిణీ గృహముచ్యతే అన్నారు. అనేక మంది గృహిణులు ఈ రోజున ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉంటారు.
ఎందుకంటే ఎంతో ఓర్పుగా కుటుంబాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరూ భక్తితో వీక్షిస్తూ ఉంటారు ఈ కళ్యాణోత్సవాన్ని. అమ్మవార్లకు పుష్పమాల పరివర్తనం వీక్షిస్తూ ఉంటారు. అటువంటి విధానంలో ఈరోజు విశేషంగా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి గృహిణులందరి కొరకు స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి గృహిణికి ఉండాలి. ఎందుకంటే గృహిణి సంతోషంగా ఉంటేనే గృహము ఆనందంగా ఉంటుంది. అందుకనే గృహిణి గృహముచ్యతే అన్నారు. కాబట్టి అక్షతారోపణం అనే తలంబ్రాల దగ్గర వనిత యొక్క వైశిష్యం చక్కగా స్వామి పాదములను ఆశ్రయించినటువంటి వనితల వలనాడు అహల్య రామచంద్రుడి యొక్క పాద స్పర్శ చేత రాతిని నాతిగా మార్చినటువంటి మహానుభావుడు. అలాంటి వైశిష్యం చక్కగా పొందుపరచబడి శిరస్సును చేతులు ఉంచుకుని గోవిందా గోవిందా అంటే శిరస్సంజలిమాదాయ స్వామికి చాలా ఇష్టం. అందుచేత ఈనాటి కళ్యాణోత్సవం వీక్షించిన వారందరికీ వెంకటేశ్వర కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని భావిస్తూ మహిళలందరి కోసం ఈ చక్కటి సంకీర్తన ఈ తలంబ్రాల కార్యక్రమంలో విందాం. నమో వెంకటేశాయ.